నమస్తే ఫ్రెండ్స్. చిరంజీవి గారు సినిమాల్లోకి రాకపోయింటే ఎలా ఉండేది సిచ్యువేషన్ అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్ డైరెక్ట్లీ. సో మ్యాటర్ ఏంటంటే, చిరంజీవి గారు ఒకవేళ కనుక సినిమాల్లోకి రాకపోయింటే ఏం జరుగుండేదంటే, ఇప్పుడు కొనిదెల శివశంకర్ వరప్రసాద్గా పేరుతో అలాగే ఉండేవాళ్ళు అనమాట. ఏదో ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఎక్కడో చోట ఒక గుమస్తాగానో, లేకపోతే ఒక సూపరింటెండెంట్ గానో, ఒక మేనేజర్ గానో, లేక ఒక గజెటెడ్ ఆఫీసర్ రేంజ్లో మాత్రమే ఉండగలిగేవారనమాట. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి, కొన్ని వేల మందికి లక్షల మందికి రక్తదానాలు అయితే జరిగి ఉండేవి కాదనమాట. అండ్ వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయి ఉండేవన్నమాట. ఎందుకంటే కొన్ని వేల యూనిట్, ఇంకా చెప్పాలంటే 9,04,000 యూనిట్ల బ్లడ్ని అయితే మాత్రం ఇప్పుడు దాకా సేకరించడం జరిగింది. ఓన్లీ బికాస్ ఆఫ్ చిరంజీవి గారు స్థాపించినటువంటి బ్లడ్ బ్యాంక్ ద్వారా. అండ్ కొన్ని వేల మంది కళ్ళదానం, అదే అండి మన నేత్రదానం అయితే చేయడం జరిగిందనమాట. దానివల్ల ఎంతో మందికి అయితే అందులకు కూడా చూపు అయితే రావడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా జరిగి ఉండేవి కాదనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి, చాలామంది డ్యాన్సర్స్ అయితే ఫిలిం ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు కాదనమాట. ఇప్పటికి కూడా మనం తమిళ్ డ్యాన్సర్స్, తమిళ్ కొరియోగ్రాఫర్స్ మీదే మనం ఈరోజు కూడా వాళ్ళ మీదే డిపెండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే ఉండేదనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఈరోజు మనం చూసినటువంటి జానీ మాస్టర్ కానీ ఇంకా వేరే మాస్టర్లు ఎవరినైనా కూడా మీ ఇన్స్పిరేషన్ ఎవరంటే టక్ అని చెప్పే పేరు చిరంజీవి గారు, చిరంజీవి గారు. సో అటువంటి చిరంజీవి గారే కనుక లేకపోయింటే ఈ డ్యాన్సర్స్ అందరికీ మోటివేషన్ అనేది ఉండేది కాదనమాట. ఈవెన్ తమిళ్ మాస్టర్స్ అయినటువంటి లారెన్స్ గారు కూడా చిరంజీవి గారు అంటే డ్యాన్స్ పరంగా చాలా ఇష్టం అంటాడు. అంటే సో ఎంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అండ్ చిరంజీవి గారు నిజంగా లేకపోయింటే కనుక ఈ డ్యాన్సర్స్ అందరూ వచ్చి ఉండేవాళ్ళు కాదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి, 10 సంవత్సరాలు వెనకబడి ఉండటం మాత్రం ఖచ్చితంగా జరిగేది. ఎందుకంటే ఇంకా ఆ డ్రామాటిక్ అండ్ డ్రామా యాక్టింగ్ అనేది మాత్రం కొనసాగుతున్న రోజుల్లో ఒక రియలిస్టిక్ మ్యాన్లీ యాక్టింగ్ తోటి కొత్త పందాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది 100% చిరంజీవి గారే. ఇంకా చెప్పాలంటే ఒక దశాబ్దాన్ని అయితే ముందుకు తీసుకొచ్చారని అయితే ఖచ్చితంగా బల్లగుద్దైతే చెప్పచ్చు అనమాట చిరంజీవి గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత అంటే అప్పుడు జనరేషన్లో పద్మభూషణ్ అవార్డు వచ్చిన మొట్టమొదటి తెలుగులో హీరో అని అయితే చెప్పొచ్చు అనమాట. ఆ జనరేషన్కి గాను 100% చిరంజీవి గారే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి, కొనిదెల పవన్ కళ్యాణ్ అనే వ్యక్తే ఉండేవాళ్ళు కాదనమాట. పవన్ కళ్యాణ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు, నేను కనుక ఈ సినిమాలోకి కనుక రాకపోయినంటే నాకు ఆ అన్నల్లో కలిసి తిరిగి పోరాటం చేసే భావాలు, ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉండేది. సో నేను అడవుల్లో తిరుగుతూ ఉండేవాడిని అని చెప్పారు. సో చిరంజీవి గారు కనుక సినిమాల్లో రాకపోయింటే పవన్ కళ్యాణ్ గారు నిజంగా అడవుల్లో విప్లవం పోరాటం చేసేవాళ్ళేమో అని అయితే అనిపిస్తుంది అనమాట. అండ్ ఫైనల్గా ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ న్యూస్ ఛానల్స్కి కొన్ని వేల గంటల న్యూస్ అయితే ఉండేది కాదనమాట చిరంజీవి గారి గురించి చాలా చండాలంగా రాయడానికి. సో ఎందుకంటే ఈయన సాఫ్ట్ స్పోకెన్ పర్సన్ కాబట్టి ఈయన ఒక చాలా సాఫ్ట్ యాంగిల్ అనమాట. చాలామందికి ఊరికే ఒక న్యూస్ తీసుకొని మీద బాణం వేసేయచ్చు అనమాట. వాళ్ళకి ఇలాంటి టాపిక్స్ అనేవి ఉండేవి కాదనమాట. సో చిరంజీవి గారు రాకపోతే ఇన్ని నష్టాలు అయితే జరిగేవన్నమాట. అండ్ ఫైనల్లీ కోవిడ్ టైంలో గాలి దొరక, అదే అండి ఆక్సిజన్ సిలిండర్స్ దొరక చాలామంది చనిపోయేవాళ్ళనమాట. చిరంజీవి గారు చొరవ తీసుకొని ఒక ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టించకపోయి ఉంటే కనుక, సో ఆ ప్లాంట్స్ కూడా ఉండేవి కాదనమాట ఈరోజు చిరంజీవి గారు సినిమాల్లోకి రాకపోయి ఉంటే. సో ఇవన్నీ బెనిఫిట్స్ అనమాట చిరంజీవి గారు సినిమాల్లోకి రావడం వల్ల. ఒకవేళ రాకపోయి ఉంటే కనుక ఇవన్నీ కూడా జరిగేవి కాదు. అండ్ చాలామందికి ఇన్స్పిరేషన్ ఉండేది కాదు. అండ్ చాలామందికి రక్తం దొరికేది కాదు. అండ్ చాలామంది అందులుగా మిగిలిపోయేవాళ్ళు. సో మీరేమనుకుంటున్నారు, ఏమైనా పాయింట్స్ మిస్ అయ్యంటే దయచేసి కామెంట్ చేయండి. అండ్ ఈ టాపిక్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఈరోజు ఇంకో విషయం షేర్ చేసుకోవాలి, అదేంటంటే నాకు సిల్వర్ ప్లే బటన్ కూడా వచ్చింది. సో మీ బ్లెస్సింగ్స్ తోటే థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ అలాట్.